నమస్కారం, సీకే న్యూస్కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 30 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన టీటీడీ ప్రత్యేక అధికారి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఇందులో విభాగాల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశం అనంతరం ప్రత్యేక అధికారి మీడియాతో మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని, ఇందులో సెప్టెంబర్ 30న ధ్వజారోహణం, అక్టోబర్ 4వ తేదీన గరుడ సేవ, అక్టోబర్ 5న స్వర్ణరథం, అక్టోబర్ 7న రథోత్సవం, అక్టోబర్ 8న చక్రస్నానం జరుగుతాయని తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని, గరుడు సేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు. బ్రహ్మోత్సవాల తొలి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు బహుకరిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 24న కోయిల్ ఆళ్వారు తిరుమంజనం, సెప్టెంబర్ 29న అంకురార్పణ జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులు సెప్టెంబర్ 20 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రత్యేక అధికారి తెలిపారు. ఆయా విభాగాల అధికారులు ఇప్పటికే పనులు ప్రారంభించారని చెప్పారు. సెప్టెంబర్ 14న పౌర్ణమి సందర్భంగా ప్రయోగాత్మకంగా బ్రహ్మోత్సవ గరుడు సేవ నిర్వహిస్తామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు శ్రీవారి దర్శనం, వాహన సేవలు, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపడతామన్నారు. టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు సమన్వయం చేసుకుని భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. భక్తులకు సేవలు అందించేందుకు 3500 మంది శ్రీవారి సేవకులు, 1000 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటారని తెలిపారు. అన్ని విభాగాల వారు సమన్వయం చేసుకుని సకాలంలో బ్రహ్మోత్సవాల పనులను పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో టీటీడీ సివిఎస్ఓ గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్ఓ శివకుమార్ రెడ్డి, ఇన్ఛార్జి చీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్సీ వెంకటేశ్వర్లు, డిఎఫ్ఓ పనికుమార్ నాయుడు, ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ శేషారెడ్డి, ఎస్టేట్ అధికారి విజయ సారథి, ఇతర అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏడాది సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8 వరకు 9 రోజుల పాటు తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి వివిధ విభాగాల అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లపై తొలి సమీక్ష నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన వాహన సేవలు, వాటి తేదీలు: సెప్టెంబర్ 30వ తేదీ ధ్వజారోహణం, అక్టోబర్ 4వ తేదీ గరుడ సేవ, అక్టోబర్ 5వ తేదీ స్వర్ణరథం, అక్టోబర్ 7వ తేదీ రథోత్సవం, అక్టోబర్ 8వ తేదీ చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాగా బ్రహ్మోత్సవాల్లో తొలి రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలను బహుకరిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంతో సెప్టెంబర్ 24న కోయిలాళ్వారు తిరుమంజనం జరుగుతుంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులన్నీ సెప్టెంబర్ 20వ తేదీ నాటికి పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. వివిధ విభాగాల వారు కూడా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా ప్రారంభించడం జరిగింది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు సమీక్షలో భాగంగా ప్రయోగాత్మకంగా నిర్వహించే గరుడ సేవ సెప్టెంబర్ 14వ తేదీన నిర్వహిస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు శ్రీవారి దర్శనము, వాహన సేవలు, లడ్డూ ప్రసాదాలు, అన్ని ప్రసాదాల్లో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీటీడీ విజిలెన్స్ మరియు పోలీసుల సమన్వయంతో భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు సేవలు అందించేందుకు 3500 మంది శ్రీవారి సేవకులతో, 1000 మంది స్కౌట్స్తో ఏర్పాటు చేసుకుంటున్నాం. అన్ని విభాగాల వారు సమన్వయంతో సకాలంలో బ్రహ్మోత్సవాల పనులను పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. రోడ్డు ఆల్రెడీ ఫార్మేషన్ అయిపోయింది, కానీ బ్లాక్ టాప్ వేయలేకపోవచ్చు. బట్ వాహనాలు అక్కడ పోవడానికి అనుమతిస్తాం. పుష్కరిణికి సంబంధించి మేము వాటర్ను టెస్ట్ చేయడం జరిగింది. వాటర్ చాలా చక్కగా ఉంది. దాన్ని మళ్ళీ వాటర్ను తీసేసి మళ్ళీ కొత్త వాటర్ వేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది మాకు. ఇప్పుడు పుష్కరిణి చుట్టూ ఏదైతే మేము
కొత్తగా ఈ కార్యక్రమం చేపట్టాము. అదంతా కూడా వెళ్ళిన అడ్వాన్స్ కంప్లీట్ గా పూర్తి చేసే ఏర్పాటు. తిరుమల శ్రీవారిని ఏపీ సెంట్రల్ జిఎస్టీ చీఫ్ కమిషనర్ నరేష్ పెనుమాక దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత సంవత్సరం 55,000 కోట్ల రూపాయల పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఏపీ నుంచి అందించడం జరిగిందని, ఈ ఏడాది 60,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తున్నామని నరేష్ పెనుమాక తెలిపారు. జీఎస్టీ బిల్లు ఇవ్వకపోయినా అధిక జీఎస్టీ వసూలు చేసినా తమకు తెలిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చెప్పండి సార్. జిఎస్టీకి కొత్తగా చీఫ్ కమిషనర్గా నన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. లాస్ట్ ఇయరు 55,000 క్రోర్స్ మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వసూలు చేసాము పన్నుల రూపేణ. ఈసారి జిఎస్టీ కంప్లయన్స్ బాగున్నది. అదేవిధంగా ఫ్రాడ్ కేసెస్ కస్టమ్స్లోను అట్లాగే ఎయిర్పోర్ట్లోను మంచి కేసులు పట్టుకోవడం జరుగుతోంది. ఆఫీసర్స్ అందరినీ ప్రాపర్గా డిప్లాయ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి. సెంట్రల్ ఎక్సైజు కస్టమ్స్ జిఎస్టీ రెవెన్యూ మోర్ దాన్ 60,000 క్రోర్స్ ఈసారి మనం రియలైజ్ చేయగలుగుతామని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను. అలాగే ఎవరైతే బిల్లు లేకుండా జిఎస్టీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారో, అదేవిధంగా జిఎస్టీ తగ్గించినప్పటికీ ఎక్కువ జిఎస్టీ రేటు వేసి ప్రజల దగ్గర నుండి ఎవరైనా వసూలు చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి మీ కంప్లైంట్ ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి. సీకేఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ 30 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన టీటీడీ ప్రత్యేక అధికారి. ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.